అందరికీ నమస్కారం సెంగోల్ కు సంబంధించిన వివాదాలు ఇప్పట్లో ముగిసేలా లేవు ఇందులో ఒక ప్రశ్నకు సమాధానాన్ని మనం అన్వేషించడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాత్రం పంచుకోండి ఏంటి వివాదము అంటే సెంగోల్ అన్నది కేవలం ఒక గిఫ్ట్ మాత్రమే తమిళనాడుకు చెందినటువంటి మఠాధిపతులు వారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తేదీన జవహర్లాల్ నెహ్రూ గారికి సెంగోల్ ను బహుమతిగా సమర్పించారు అది ఒక కానుక మాత్రమే అంతకుమించి దానికి ప్రాముఖ్యత లేదు అందుకే నెహ్రూ గారు దాన్ని తీసుకెళ్లి అలహాబాద్ మ్యూజియంలో పెట్టేశారు ఇది కాంగ్రెస్ వారు చేస్తున్నటువంటి వాదన ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం గారు ఆయన ఇప్పటివరకు నేను నేనేం చెప్పానో అదే చెప్పారు అలాగే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే వింటారు కాబట్టి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఏం వాదిస్తున్నారంటే ఆ సింగోల్కు మతపరమైనటువంటి ప్రాముఖ్యత లేదు అసలు ఏ ప్రాముఖ్యత లేదు దానికి నెహ్రూ గారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి ఆ సందర్భంలో ఆయనకు చాలా కానుకలు వచ్చాయి అందులో భాగంగా ఆ తమిళనాడుకు చెందిన ఆ మఠాధిపతులు ఇచ్చినటువంటి ఓ కానుక అంతే అని వాదిస్తూ ఉన్నారు మరి బీజేపీ వారు మాట్లాడేది అలాగే కేంద్రం ఇప్పటివరకు చెప్పింది ఏమిటి అంటే సెంగోల్ అన్నది అత్యంత పవిత్రమైనది బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి భారతీయుల చేతుల్లోకి అధికార మార్పిడి జరిగింది కాబట్టి ఆ అధికార మార్పిడిని ఒక తంతు ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు ఈ తంతు నిర్వహించారు అలా సెంగోల్ ను నెహ్రూ గారి చేతుల్లో అందించారు అంటే ఏమైంది బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి నెహ్రూ గారి చేతుల్లోకి అంటే భారతీయుల చేతుల్లోకి అధికారం వచ్చింది అని చెప్పడానికి జరిగినటువంటి ఆ తంతు ఆ కార్యక్రమము అని కేంద్రం చెప్పింది అయితే రాముని యొక్క పాత్రను తక్కువ చేయాలంటే ఏం చేస్తూ వచ్చారు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమ ప్రభావంతో కావచ్చు మొత్తం ఏం చేస్తూ వచ్చారంటే రావణాసురుని బాగా హైలైట్ చేస్తూ పైకి లేపుతూ వచ్చారు తద్వారా రాముడిని కిందికి దింపొచ్చు ప్రజల మనసుల్లో నుంచి తొలగించొచ్చు లేదా చులకన చేయొచ్చు ఈ విధంగా జరుగుతూ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతోంది భారతదేశంలో భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కాస్త పెద్దగా గొప్పగా జరిగినా ఇలాంటివన్నీ చుట్టుముడుతూనే ఉంటాయి వివాదాలు సృష్టిస్తూ ఉంటారు దానికి తోడు ప్రధాన మీడియా ఛానల్స్ దినపత్రికలు కూడా అదే పని చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు అయితే మరి మనం ప్రశ్న వేసుకుందామా సెంగోల్ అన్నది కేవలం ఆ తమిళనాడు మఠాధిపతులు ఇచ్చిన కానుకనా లేకపోతే అధికార మార్పిడి జరిగింది అన్న తంతులో భాగంగా ఉపయోగించినటువంటిదా ఆ రాజదండము ఈ ప్రశ్న మనం వేసుకుందాం ఒకే ఒక ప్రశ్న అండి మీకు ఏ పంతొమ్మిది వందల యాభైవో అరవైవో నాలుగు ఫోటోలు దొరికాయి అనుకోండి నాలుగు కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నటువంటి ఫొటోస్ పాతవి సరేనా ఆ అన్ని ఫోటోల్లో కూడా ఒకే స్త్రీ ఒకే పురుషుడు మీకు కనిపిస్తూ ఉన్నారు కొన్ని ఫోటోలలో మధ్యలో పురోహితుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు మొదటి ఫోటోలో ఏముందంటే ఈ పురుషుడు స్త్రీ తల మీద బెల్లం పెట్టాడు స్త్రీ పురుషుడి తల మీద బెల్లం పెట్టింది ఇది మొట్టమొదటి ఫోటోలో ఉంది రెండో ఫోటోలో పురుషుడు పైకి లేచి ముందుకు వంగి ఆ స్త్రీ మెడలో ఏదో కడుతూ ఉన్నాడు మనం చూస్తుంటే మనకు అర్థం అవుతోంది మంగళసూత్రం కడుతూ ఉన్నాడు అని సరే మూడు మూడు వేసాడా రెండు వేసాడా ఒక మూడు వేసాడా అనేది మనకు ఫోటోలో అర్థం కాదు కానీ మంగళసూత్రం కడుతున్నాడు అనేది మనకు చూస్తుంటే అర్థం అవుతోంది మూడో ఫోటోలో ఒకరి తల మీద ఒకరు తలంబ్రాలు పోసుకుంటున్నది మనకు కనిపిస్తోంది నాలుగో ఫోటోలో పురుషుడు ఆ స్త్రీ యొక్క కాలి వేళ్లకు మెట్టలు తొడుగుతూ ఉన్నాడు ఈ నాలుగు ఫోటోలు మనకు లభించాయి మధ్యలో పురోహితుడు కూడా ఉన్నాడు కనిపిస్తూ ఉన్నాడు ఈ నాలుగు ఫోటోలు చూస్తే మనకేమర్థం అవుతుంది వివాహ తంతులో భాగంగా తీసినటువంటి ఫోటోలు ఇవి అన్న విషయం మనకు అర్థమవుతుంది అలా కాకుండా వివాహం కాదండి వివాహం కాదు ఇప్పుడు మెట్టెలు పెడుతున్నాడు అని చెప్పి మీరు అంటున్నారు కదా మెట్టలు కాదు ఏం కాదు జస్ట్ పురుషుడు గిఫ్ట్ కింద వెండితో చేసినటువంటి రింగ్స్ను ఆ స్త్రీకి ఇచ్చాడు ఆ గిఫ్ట్ కింద ఇస్తూ ఆమె కాలికి అలా తొడిగాడు అది పెళ్లిలో భాగంగా కాదు అసలు పెళ్లి కాదు అన్నారనుకోండి అలాగే ఆమె మెడలో మరి ఏమిటో కడుతున్నాడండి ఏమో జస్ట్ ఒక ఏదో ఫంక్షన్ ఏదో జరిగింది అప్పుడు అందుకని చెప్పి ఆమె మెడలో ఏదో కట్టాడు అంతకుమించి దానికి ప్రాముఖ్యత లేదు అలాగే ఒకరి తలల మీద ఒకరు మరి ఈ తలంబరాలు పోసుకుంటున్నారు కదా తలంబరాలు కావండి ఏదో జస్ట్ బియ్యం కొన్ని అక్కడ కలిపి పెట్టారు ఏదో ఒక ఫన్ యాక్టివిటీ కింద ఏదో చేస్తూ అలా పోసుకున్నారు ఇట్లా వాదిస్తూ వచ్చామనుకోండి ఎలా ఉంటుంది ఆలోచించండి కొన్ని 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 సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారు ఇది మనకు సుస్పష్టంగా అర్థమవుతుందండి మెట్టలు ఎప్పుడు పడితే అప్పుడు అంటే భార్య కాకుండా వేరే ఇంకెవరో స్త్రీకి మెట్టలు వెండితో చేసినటువంటివి అలా తొడగడం ఎప్పుడన్నా మనం చూస్తామా అది కూడా భారతదేశం లోపల పైగా అక్కడ పురోహితుడు ఉన్నాడు ఆ చుట్టుపక్కల వాతావరణం చూస్తుంటే కూడా మనకు అర్థమైపోతూనే ఉంది వెనక పందిరి కనిపిస్తూనే ఉంది ఇద్దరికి ఆ బాసింగ్ గాలు అంటారు బాసికాలు అంటారు అవి కనిపిస్తూనే ఉన్నాయి ఆ కళ్యాణానికి సంబంధించిన బొట్టు కనిపిస్తోంది ఆ అమ్మాయికి అవన్నీ చూస్తుంటే మనకు అర్థం ఆ ఫోటోలలో ఆ తాళి కాదు మెళ్ళలో ఏదో గట్టాడు అని చెప్పి వాదిస్తే నేను ఏదో జోగ్గా చెప్పలేదు ఇది ఇలా వాదించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కోర్టులలో నాకు పెళ్లి కాలేదు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కొన్ని రెండో పెళ్లి కేసులు ఇట్లా వస్తుంటాయి చూడండి నాకు అసలు ఆ పెళ్ళే కాలేదు నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అవన్నీ తీసుకొచ్చి ముందు పెట్టిన తర్వాత మళ్ళీ నోరు వెళ్ళబెట్టే కథ అనమాట అలాగే భారతదేశంలో ఎన్నెన్నో పీఠాలు మఠాలు ఉన్నాయండి కదా రకరకాల ఆచారాలు వ్యవహారాలు మనకు కనిపిస్తాయి మనం బయట నుంచి చూస్తే కొన్ని ఆచారాలు వ్యవహారాలు మనకు అర్థం కాకపోవచ్చు కానీ లోతు లోపలికి వెళ్ళి చూస్తే మనకు అర్థం అవుతాయి కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే చేస్తారు ఈ తంతు అన్నది మనకు అర్థమవుతుంది ఉదాహరణకు శ్రీవైష్ణవం అని చెప్పి పిలుస్తాం అందులో దీక్ష తీసుకునేటప్పుడు శంకుచక్రాలను కాల్చి తాప సంస్కారము అని చెప్పి చేస్తారు రెండు భుజాల మీద అటు శంకు ఇటు చక్రం వేస్తారు ఆ సందర్భంలో గురువు గారు అష్టాక్షరి మంత్రాన్ని అలాగే ద్వయం అని చెప్పి పిలుస్తారు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు ఒక తంతు అన్నమాట అక్కడ ఏం జరిగింది ఆ ఫోటోలు ఆ వీడియోలు అవన్నీ చూస్తేనే అక్కడ ఏం తంతు జరిగింది ఏం కార్యక్రమం జరిగింది అన్నది మనకు అర్థమైపోతుంది పైగా నిర్వహిస్తున్నటువంటి వారు మఠాధిపతిలో పీఠాధిపతిలో ఉన్నారనుకోండి అది కూడా ఎప్పుడు ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పీఠాలు వారు కూర్చొని అక్కడ నిర్వహిస్తున్నారు అనుకోండి మనం చెప్పేయగలం ఇక్కడ సమాశ్రయణము అనే ఒక తంతు జరుగుతోందండి చక్రాలు భుజాలకు వేస్తూ ఉన్నారు గురువు గారు ఉపదేశిస్తూ ఉన్నారు ఇది శ్రీ వైష్ణవానికి సంబంధించింది చెప్పేయచ్చు అలాగే పద్నాలుగేళ్ల పిల్లవాడు ఉన్నాడండి కూర్చొని ఉన్నాడు పక్కనే గురువు గారు ఉన్నారు చక్కగా విభూతి రేఖలు ధరించి ఉన్నారు ఈ పిల్లవాడు గురువు గారు గురువుగారు పిల్లవాడి చేతిలోకి ఒక శివలింగాన్ని ఇస్తూ ఉన్నారు ఫోటోలు ఉన్నాయనుకోండి పిల్లవాడు ఎడమ చేతిలో శివలింగాన్ని పట్టుకొని ఉన్నాడు కూర్చొని ఉన్నాడు ఈ ఫోటో మనకు చూడగానే ఇది లింగాయతులకు సంబంధించిన ఒక కార్యక్రమం జరుగుతోంది గురువు గారు ఆ పిల్లవానికి ఉపదేశం ఇస్తూ ఉన్నారు దాంతో పాటు ఇష్ట లింగ పూజ చేయించడం కోసం ఇగో ఆ శివలింగాన్ని ఇస్తూ ఉన్నారు ఇక ఆనాటి నుండి పిల్లవాడు శివలింగాన్ని మెడలో ధరిస్తాడు వెండితో చేసినటువంటి చిన్న పాత్ర లాంటిది ఒకటి తయారు చేసుకుని శివలింగాన్ని అందులో అమర్చుకొని ప్రతిరోజు ఉదయమే ఆ శివలింగానికి అభిషేకం చేస్తాడు ఆ తర్వాతే కార్యక్రమాలు ఇంకా స్కూల్కి వెళ్తాడా ఎక్కడికి వెళ్తాడా అనేది ప్రారంభం అవుతుంది ఇవన్నీ అండి మనకు తంత అదంతా చూడగానే అర్థమైపోతుంది ఎందుకు ఇలా ఒకటి రెండు చెప్పాను అని అంటే ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం లోతుల్లోపలికి వెళ్లి చూస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది ఏ సందర్భంలో జరిగి ఉంటుంది ఏం జరిగి ఉంటుంది అన్నది ఆ తంత నిర్వహించినటువంటి వారెవరండి శంగోలుకు సంబంధించి నెహ్రూ గారి దగ్గర అత్యంత పురాతనమైనటువంటి పీఠం వారు తంజావూరు ఆధీనం వారు తంజావూరు మఠాధిపతి అంబలవాన దేశర గారు వారికి సంబంధించిన ప్రతినిధులు నాదస్వరంతో సహా నెహ్రూ గారి ఇంటికి వచ్చారు ఊరేగింపుతో తీసుకొని వచ్చారు ఆ సెంగోల్ను దానికి సంబంధించి టైం వారు ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం చూసాం నెహ్రూ గారి నుదుటికి విభూతి పూశారు ఆయనకు పట్టు వస్త్రం ఈ సెంగోల్ను ఆయనకు అందించారు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఆ తంజావూరుకు సంబంధించిన మఠం వారు అసలు ఎందుకు చేస్తారు వారు ఏదో గిఫ్ట్ కింద ఇస్తారా సెంగోల్ అంటే గిఫ్ట్ కింద ఇవ్వరండి గిఫ్ట్ కింద ఇచ్చే ప్రసక్తే లేదు అక్కడ ఒక కార్యక్రమం జరిగింది ఒక తంతు జరిగింది అధికార మార్పిడి చోళుల కాలం నుంచి వస్తుంది ఈ ఆచారము చోళులు ఒక రాజు నుంచి మరో రాజుకు అధికారాన్ని బదలాయించేటప్పుడు అధికార మార్పిడి జరిగేటప్పుడు అక్కడ ప్రధాన పూజారి ఆయన వస్తారు ఆయన ఈ సెంగోల్ను తీసుకొని వచ్చి కొత్త రాజుగారి చేతికి అందిస్తారు ఇక మీదట న్యాయమైన పాలన ధర్మమైన పాలన నువ్వు చేయవయా అది కూడా భగవంతుని ఆజ్ఞగా నువ్వు ఈ పాలన చేయి అని భగవంతుని పేరు మీద ఈ సెంగోల్ను అందిస్తారు అంటే అక్కడ భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది అర్థం అవుతుంది కదా ఆ కార్యక్రమంలో భాగంగా ఆ సెంగోల్ను అందిస్తారు ఒకవేళ నెహ్రూ గారికి ఏదన్నా బహుమతి ఇవ్వాలనుకుంటే ఆ సెంగోల్ను ఇవ్వరండి వాళ్ళు వేరే ఇంకేదన్నా బహుమతి ఇచ్చుండే వాళ్ళు ను బహుమతి కింద ఇవ్వరు నేను మొదట ఉదాహరణ చెప్పాను ఓ పురుషుడు ఒక స్త్రీకి గిఫ్ట్ ఇవ్వాలనుకోండి వెండితో తయారు చేసినటువంటి మెట్టల్ లాంటివి తయారు చేసి తీసుకొచ్చి నేను నీకు బర్త్డే గిఫ్ట్ కింద ఇస్తున్నాను లేకపోతే ఇంకా నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి ఆమె కాలికి తొడగడు అది మీరు చూడరు పైగా సరే ప్రైవేట్ గా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నప్పుడు అలాంటి పని ఏమైనా చేశారనుకోండి మనకు సంబంధం లేదు మనకు తెలియదు కానీ అక్కడ ఒక పురోహితుడు ఉండి అక్కడ ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఏ పురుషుడు కూడా ధైర్యం చేసి ఒక స్త్రీ కాలికి మెట్టల్ తొడగడానికి ప్రయత్నం చేయడు మెడలో తాళి కట్టడానికి ప్రయత్నం చేయడు మంగళసూత్రం అది వివాహ తంతు జరిగేటప్పుడు చేసే కార్యక్రమం మెట్టెలు మార్చుకోవాలి అన్నా సరే దానికి మళ్ళీ ఒక తంతు ఇలాంటివన్నీ చేస్తారు భర్త వస్తాడు మళ్ళీ ఏ విధంగా దాన్ని పెట్టాలి ఇవన్నీ కూడా రకరకాల ఇళ్లలో మీరు గమనించే ఉంటారు అక్కడ ఏం వస్తువులు ఉపయోగిస్తున్నారు ఏమి కార్యక్రమం జరుగుతోంది అన్నది మనకు ఫోటోలలో కాస్త చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది నిజానికి ఈ విషయాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఒకరున్నారండి ఎవరు అంటే అన్నాదురై గారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన అన్నాదురై గారు ఒక ఆర్టికల్ రాశారు తమిళంలో ఆ తర్వాత ఆ ఆర్టికల్ ని ఇంగ్లీష్ లోకి అనువదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నాదురై గారు అంటే అప్పుడు ద్రావిడ కళగం అని చెప్పి ఆ పార్టీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు ఆ తర్వాత ఆయన డిఎంకే పార్టీ ఎలా వచ్చింది ఏంటి డిఎంకే పార్టీ స్థాపించారు ఆ తర్వాత అన్నా డిఎంకే ఎలా అయ్యింది అదంతా మళ్ళీ వేరే చరిత్ర ఈ డిఎంకే అనండి అన్నా డిఎంకే అనండి ఆ ద్రావిడ కలగం డీకే వాట్ ఎవర్ యు కాల్ ఇవన్నీ కూడా ఏంటంటే ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీలండి పెరియారు గారి ఉద్యమాలు ఆ ప్రభావము నాస్తికత్వము బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేయడము రామాయణం మహాభారతం భాగవతం వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడము అలాగే కమ్యూనిజాన్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేయడము అందుకే మీరు చూస్తే ఈ అన్నాదురయ్య గారి శిష్యుడు కరుణానిధి గారు కరుణానిధి గారి కుమారుడు ఎవరండి స్టాలిన్ స్టాలిన్ అని చెప్పి కరుణానిధి గారు ఎందుకు పేరు పెట్టుకున్నారు అంటే ఆయన మీద విపరీతంగా కమ్యూనిజం యొక్క ప్రభావం ఉంది కరుణానిధి గారి మీద ఎక్కడి నుంచి వచ్చింది అదంతా అంటే ఇగో అన్నాదురయ్య గారి నుంచి వచ్చింది అన్నాదురయ్య గారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై నాలుగో తేదీన వ్యాసం రాశారు ఆ వ్యాసంలో ఆయన స్పష్టంగా ఏం రాశారంటే ఈ ఆధీనం వారు అంటే తంజావూరు మఠాధిపతులు అక్కడికి వెళ్లి సెంగోల్ ను ప్రధానమంత్రి నెహ్రూ గారికి అందించారు అసలు ఈ సింగోల్ అనేది ఏమిటి రాజుగారు చేతిలో పట్టుకుంటారు సెంగోల్ను మరి ఇలాంటి సెంగోల్ను ప్రభుత్వం చేతికి ఎందుకు అందించారు ఆ ఆధీనం వారు అంటే కొత్తగా ఏర్పాటవుతున్న ఈ నెహ్రూ గారి ప్రభుత్వం పనిచేయడం కోసం ఈ తంజావూరు మఠాధిపతులే అనుమతి ఇచ్చినట్టుగా అనిపిస్తోంది ఆ సెంగోల్ను అందివడం అన్నది ఆ సెంగోల్ను అందివ్వడం అన్నది కొత్త ప్రభుత్వాన్ని ఆ మఠం వారు ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తోంది అంటే కొత్త ప్రభుత్వానికి ఆమోదముద్ర ఈ మఠాధిపతులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది అదే ఇప్పుడు ఊరు ఊరంతా చెప్పుకుంటోంది ఇదంతా కేవలం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇదే ఇలా మిగిలిపోతుంది అని చెప్పి ఆయన రాశారు ఇంకా ఆయన అందులో వ్యాసంలో చాలా రాశారు ఇక పేదవారు ఇవన్నీ చాలా రాశారు కమ్యూనిస్టుల యొక్క భాష ఎలా ఉంటుందో మీకు తెలుసు బంగారం ఆ బంగారం కోసం కష్టపడ్డ కూలీలు ఎవరు ఇంకా ఈ టైప్ లో అన్ని డైలాగ్స్ రాసుకుంటూ వచ్చారు వీళ్ళందరూ అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా నిరంతరం పనిచేస్తూ వచ్చారు కాబట్టి ఆ ద్రవిడ ఉద్యమంలో ఉన్న వాళ్ళు మఠాధిపతులను తిట్టడము ఇవన్నీ కూడా మనకు ఆ వ్యాసంలో కనిపించాయి ఇంకా ఏం రాశారంటే నెహ్రూకు ఇచ్చినటువంటి ఆ సెంగోలు ఒక కానుక కాదు ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ అలాగే తమకున్న దేశ భక్తిని ఆ మఠాధిపతులు ఆ సెంగోలు ఇవ్వడం ద్వారా నెహ్రూ గారికి చాటుకోవడం కాదు దేశభక్తిని వ్యక్తీకరించే పద్ధతి కాదు కానుక కాదు ఏమిటది అంటే భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని పరిపాలించబోయే పాలకులందరికీ ఒక విజ్ఞాపన చేస్తున్నట్టుగా ఉంది ఆ సింగోలు ఇవ్వడము అని చెప్పి ఆయన రాశారు ఇంకా ఆయన వేరే డైరెక్షన్ లోకి తీసుకెళ్లారు ఆయన యొక్క ఎస్సే కమ్యూనిస్ట్ డైరెక్షన్ లోకి ఏంటంటే ఈ ఆధీనాలు అంటే మఠాలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది ఆ సంపదను భారత ప్రభుత్వం ముందు ముందు భవిష్యత్తులో లాక్కోకుండా మా సంపద లాక్కోకండి అని అడగడం కోసం చేసే విజ్ఞాపన లాంటిది కూడా వెనక దాగి ఉంది అందులో తమ ఆధిపత్యం భవిష్యత్తులో రద్దయిపోవద్దు అని ఈ ఆధీనం వారు భావించినట్టున్నారు ఈ సాధువులు సన్యాసుల దగ్గర బాగా బంగారం ఉంటుంది అదంతా భారత ప్రభుత్వం లాక్కోకూడదని చెప్పి ఈ రాజదండాన్ని తయారు చేసి ఇచ్చారు అనే కోణంలో ఆయనది వెళ్ళిందనమాట వ్యాసం అంటే ఓవరాల్ గా మనకు అక్కడ ఏమర్థం అవుతుందంటే సింగోల్ అన్నది ఒక గిఫ్ట్ లాగా ఇవ్వలేదు ఆధీనం వారు అన్నది అర్థం అవుతోంది దాంతోపాటు అన్నాదురయ్య గారు ఏం రాశారు రాజు చేతుల్లో పట్టుకునేది ఈ సింగోలు ప్రభుత్వం చేతికి ఇచ్చారంటే దాని అర్థం ఏంటి ఈ ఆధీనం వారు ఎస్ మేము అప్రూవల్ వేస్తున్నాం ఆమోదముద్ర వేస్తున్నాం మీ ప్రభుత్వానికి ఇక పరిపాలించండి అని చెప్పినట్టుగా ఉంది అనేది ఆయన వ్యాసం రాశారు సో ఫైనల్ గా అండి నేను చెప్పొచ్చేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆ సెంగోల్ కు తగిన గౌరవాన్ని ఇవ్వడం మనం గమనించాం కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం అత్యద్భుతంగా జరిగింది ఎందరో సాధువులు పురుషులు అక్కడికి వచ్చారు తమిళనాడు నుంచి చాలా మఠాలకు చెందినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చారు మోడీ గారు అత్యంత వినయంగా వారి ఆశీర్వాదం తీసుకున్నారు హోమం జరిగింది పూజా కార్యక్రమాలు జరిగాయి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి అవన్నీ అక్కడ పార్లమెంట్లో కొత్త పార్లమెంట్లో జరుగుతూ ఉంటే ఇక ఎరచొక్కాగాళ్లకు కడుపు మంట ఏం చేయాలో అర్థం కావడం లేదు అత్యద్భుతంగా అక్కడ కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ గారిని దించేలేకపోతున్నారు ఏం చేయాలి ఈయనని ఇలాగే వదిలితే ఇంకా హిందూ ధర్మం ఇంకా హిమాలయాల్లాగా ఇంకా అది విస్తృతమయ్యే అవకాశం ఉంది అదంతా మనకు కనిపిస్తోంది ఇప్పుడు ఏం చేయాలి కాబట్టి రకరకాలుగా ఆ కార్యక్రమం యొక్క శాంక్టిటీని దెబ్బతీయడం కోసం రకరకాలుగా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ కార్యక్రమం యొక్క ఆ ఇంపాక్ట్ను డైల్యూట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఇది ఒకటండి ఏమని సెంగోల్ అనేది జస్ట్ ఒక గిఫ్ట్ మాత్రమే అంతకుమించి దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు అని చెప్పి మాట్లాడడం రాహుల్ గాంధీ లేటెస్ట్ గా యుఎస్ఏలో ఆయన మాట్లాడాడు అక్కడ కూడా ఆయన అండర్ కరెంట్ గా ఇదే అనమాట ఆయన మాట్లాడుతున్నది సెంగోల్ కు సంబంధించి ఓ ఇంత పెద్ద కార్యక్రమంలాగా చేశారు నరేంద్ర మోడీ పట్టాభిషేకం లాగా చేశారు దాన్ని అని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు నరేంద్ర మోడీ గారి పట్టాభిషేకం కాదు ఏమీ కాదండి మోడీ గారు చాలా వినయంగా మాట్లాడారు ఆ ఉపన్యాసాన్ని కూడా మనం మన ఛానల్లో విన్నాం హిందీ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి మన ఛానల్లో మనం పెట్టుకున్నాం నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా తన రాజును అన్నట్టుగా ఆయన ప్రవర్తించలేదు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు ఇంతకు ముందు మనం లింగాయత్కు కు సంబంధించిన ఇష్టలింగ పూజ ఒకటి మనం మాట్లాడుకున్నాం మోడీ గారు ఆ రోజు ఉపన్యాసంలో బసవేశ్వరుణ్ణి తలుచుకున్నారు అప్పట్లో అనుభవ మంటపం అని ఉండేది ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో అప్పటి నుంచే మనం చూపించాము అంటే ప్రజాస్వామ్యము ఎప్పటిదో మన దగ్గర ఈరోజు కొత్తగా ఉన్నది కాదు మొత్తం ప్రపంచానికి ప్రజాస్వామ్యం విషయంలో మన భారతదేశం తల్లి లాంటిది అని మోడీ గారు మాట్లాడుతూ వచ్చారు అంతే తప్ప ఆయన రాజుగా ఇక్కడ బిహేవ్ చేయలేదు కానీ కావాలని చెప్పి వీళ్ళందరూ బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమం అక్కడ జరిగింది కాబట్టి సో ఇదండి జరుగుతున్నది పెద్ద పెద్ద దినపత్రికలు కూడా ఇంకా రకరకాల హెడ్డింగ్లు పెట్టి రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు ఏంటంటే చేస్తున్నారు ఆ కార్యక్రమం యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ ను నెగిటివ్ ఇంపాక్ట్ గా చేయడానికి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ను తగ్గించడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మన తెలుగు పత్రికలు పెద్ద పెద్ద పత్రికల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పైగా మన తెలుగు వాళ్ళలో ఆల్రెడీ చాలా మందికి నరేంద్ర మోడీ గారి మీద విషం ఎక్కించి పెట్టారు కాబట్టి డిఎన్ఏ లోపల కింకిపోయింది కాబట్టి పాయిజన్ అన్నది అంత సులభంగా మన తెలుగు వారిలో చాలా మందికి ఆ కార్యక్రమం మీద విషం ఎక్కించడం చాలా సులభము అని బహుశా పెద్ద పెద్ద దినపత్రికలు కొని భావిస్తున్నట్టున్నాయి అని చెప్పి నాకు అనిపిస్తోంది కొన్ని కొన్ని వ్యాసాలు అవన్నీ చూస్తుంటే అదే విషయం ధన్యవాదాలు